अनकापल्ली जिला अनकापल्ली एंपीपी गोर्ली सूरीबाबू आध्वर्यंलो परिश्रमल शाखा मंत्री गुडिवाड अमरनाथ जन्मदिन वेडुकलु घनंगा निर्वहिंचारु। अनकापल्ली मंडलम अक्किरेड्डीपालम पंचायती तारकराम कॉलनी मंत्री गुडिवाड अमरनाथ जन्मदिन पुरस्कुनी एएस राजा वालंटरी ब्लड बैंक विशाखपट्नम वारिचे अक्किरेड्डीपालम वैएसआर कांग्रेस पार्टी मरियु केएमसी युवसेना आध्वर्यंलो मेगा रक्तदान शिबिरम एर्पाटु चेशारु। ई कार्यक्रमंलो अनकापल्ली एंपीपी गोर्ली सूरीबाबू राष्ट्र गवर कॉर्पोरेशन चेयरमैन बुड्डेटी प्रसाद मुख्य अतिथुलुगा पाल्गोन्नारु। अनंतरं मेगा रक्तदान शिबिरं वारी चेतुल मीदुगा प्रारंभिंचारु। ई संदर्भंगा एंपीपी गोर्ली सूरीबाबू गवर कॉर्पोरेशन चेयरमैन बुड्डेड प्रसाद मात्लाडुतू मंत्री अमरनाथ जन्मदिन वेडुकलु रात्रि 12 गंटल नुंडी घनंगा जरुपुतुन्नामनि अनकापल्ली मंडल परिधिलो 32 ग्रामाल्लो मंत्री अमरनाथ जन्मदिन वेडुकल संदर्भंगा अनेक सेवा कार्यक्रमालु निर्वहिंचामनि अनकापल्ली नियोजकवर्गानि मंत्री गुडिवाड अमरनाथ अभिवृद्धि बाटलो नडिपिस्तुन्नारन्नारु। 2024లో మరోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మరోకసారి అనకాపల్లి నియోజకవర్గ ప్రజల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో గుడివాడ అమర్నాథ్ మరోకసారి మంత్రిగా కొనసాగటం ఖాయమన్నారు। ఈ కార్యక్రమంలో నారిపిన్ని ప్రసాద్ రఘు నాయుడు గోవింద్ సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అక్కిరెడ్డిపాలెం పంచాయతీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు। राष्ट्र मंत्रिवर्यु सोदर गुड़वाड़ अमरनाथ गार जन्मदिन पुरस्कुनी अक्किरेड्डिवानपाले ग्राम में रक्तदान शिबिरा एर्पट्ट सोदर प्रसाद की प्रत्येक धन्यवाद इप्के अमरनाथ गारी जन्मदिना रात्रि 12 गंटल नीचे घन एन एर्पटा अदे विधा अनकापल मंडल में 32 ग्राम पंचायती अनेक सेवा कार्यक्रम चेसे कार्यक्रम भाग कार्यकर्ता अंदर निमग्नमई उ यदेमूड अमरनाथ गारू प्राप्त में शासन सभ्युड़ अन तरह मंत्री अर्वा यह प्रां अभिवृद्धि चला कीलक पात्र एंकंटे ग्रामा अनेक अभिवृद्धि कार्यक्रम तो संक्षेम कार्यक्रम का अदे विधाजु अनकापल मंडला पारिश्रमिक प्रातर्दा की अमरनाथ गारी कृषि एन ले इपटे अनकापल मंडल में कूडूर ग्रमा संबंध ग्राम में एपीसी द्वारा 120 एकरा मंची इंडस्ट्रियल पार्क कावासिंदी एर्पाटु चेशारु। रेप राबोये रोजुल्लो अमरनाथ गारि नायकत्वंलो ई प्रांतं पूर्तिगा अभिवृद्धि चेंदबोतुंदि काबट्टि आयनकि अष्टैश्वर्यालु आयु आरोग्यालु प्रसादिंचालनि आयन मरिन्नि जन्मदिनोत्सवालु घनंगा निर्वहिंचुकोवालनि तेलियजेसुकुंटू मी द्वारा प्रत्येकमैनटि जन्मदिन शुभाकांक्षलु तेलियजेस्तू सेलवु तीसुकुंटुन्नानु। ई रोजु విశాఖ జిల్లా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు శ్రీనులకి పండగ దినం। దానికి కారణం గుడివాడ అమర్నాథ్ గారి జన్మదినం। అమర్నాథ్ గారి గురించి మనం చెప్పేకంటే ఆ కుటుంబం గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి। గుడివాడ గుణనాథరావు గారు అంటే తెలియనటువంటి నాయకులు లేరు, తెలియనటువంటి ప్రజలు లేరు। విజయవాడలో వంగవేటి రంగా గారు ఎంత ఫేమస్, ఈ ఉత్తరాంధ్రలో గుడివాడ గుణనాథరావు గారు అంటే ఆ రోజుల్లో యువత గుణనాథరావు పిలిపిస్తే లక్షలాది మంది రోడ్డు ఎక్కేటి పని। ఆయన నాయకత్వాన్ని ఆయన వారసత్వాన్ని పుణుకుపుచ్చుకుని తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అనకాపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఇక్కడ ఎమ్మెల్యేగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఈరోజు కొనసాగడం మన ప్రాంత అదృష్టంగా మనం భావిస్తున్నాం। 36 సంవత్సరాల కురవాడు నిరంతరం ఈ ప్రాంతం బాగుండాలి, విశాఖ జిల్లా బాగుండాలి, అనకాపల్లి బాగుండాలి చెప్పి నిరంతరం ఆలోచన చేస్తూ కరప్షన్ దూరంగా నిజాయితీగా తండ్రి వారసత్వం నిలబెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ఆ యువకుశివరం అమర్నాథ్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నేను 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యంగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా 2024లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఆ ప్రభుత్వంలో కూడా ఆయన మరి మరొక పర్యాయం అనకాపల్లి ప్రజల ఆశీస్సులతో మరొక పర్యాయం మంత్రిగా మళ్ళీ కొనసాగాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటువంటి నాయకత్వం ఈ ప్రాంత ప్రజలకు అవసరం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఎట్లా అవసరమో అమర్నాథ్ గారి నాయకత్వం విశాఖ జిల్లా ప్రజలకి అనకాపల్లి జిల్లా ప్రజలకు అవసరం। ఎందుకంటే మన ప్రాంత నాయకుడు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కుటుంబానికి చెందినటువంటి గొప్ప కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఒక మనతో ఒక అన్నదమ్ముళ్ళగా సోదర భావంతో కలిసిపోయే వ్యక్తి। ఎందుకంటే గతంలో నాయకులు చూసాం నాయకులకి ఇళ్ళకి వెళ్ళాలంటేనే ఆ డోర్లు తీసి ఉండేవి ప్రజలకు, ఆ గుమ్మం దగ్గర నిలబడే పరిస్థితి। ఈరోజు
ఎవరెల్లా ఊర్లో కార్యకర్తలైనా ప్రజలైనా అన్న బావన్నావా అన్న తమ్ముడు అనుకుంటూ ఇంట్లో ఒక కుటుంబ వాతావరణంలో కూర్చోబెట్టి మన సమస్యలు వింటూ అవకాశం ఉన్నంత వరకు పరిష్కారానికి మార్గాలు చూపిస్తూ ఒక సోదర భావంతో మెలిగేటువంటి వ్యక్తి. దానికంటే ముఖ్యం అనకాపల్లి ప్రజలు ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది. అనకాపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు నిత్యం గొడవలతో ఉండేది. గత 15 సంవత్సరాలు దిగువకెళ్తే ఆ వర్గం ఈ వర్గం ఈ వర్గం ఆ వర్గం ఆడి మీద ఈడి మీద ఆడు కేసులు పెట్టుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతూ కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ రాజకీయాలు జరిగేటువంటి ప్రక్రియ మనం చూసాం. ఈరోజు దానికి భిన్నంగా ఒక ప్రశాంతమైన అనకాపల్లిగా అనకాపల్లి రోజు గొడవలు అనుకునేవారు. అలాంటిది ఈరోజు అమర్నాథ్ గారి నాయకత్వంలో ఎక్కడ ఒక గొడవ లేదు, ఒక అల్లరి లేదు. అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్నదమ్ములుగా సోదరభావంగా జీవనం సాగిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణం ఈరోజు అనకాపల్లి సృష్టించారండి. ఎందుకంటే ఇక్కడ ఏమీ ఆశించలేదు కాబట్టి అటువంటి మంచి వాతావరణం ఉండాలి. అనకాపల్లి ప్రజలు శాంతి కాముకులు. మరి గతంలో వ్యాపారుల మీద దాడులు బ్లాక్ మెయిలింగ్ అన్నీ జరిగాయి. ఈరోజు ఏ ఒక్క నాయకుడినైనా ఒక వ్యాపారస్తునైనా సరే అమర్ గారు ఫోన్ చేసి బెదిరించని ఎవరైనా చెప్పగలరా? కేవలం ఆయన పేరు ఆయన కీర్తి చూసి వారలేక కొంతమంది కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రతిపక్ష వాళ్ళు కానీ ఏదో రకంగా బుర్ర జల్లే కార్యక్రమం చేసి ఒక నాయకుడు ఎదుగుతుంటే కాళ్ళు ఇట్టుకుని లాగాలని చూస్తున్నారు. ఇది అనకాపల్లి ప్రజలు అనకాపల్లి నాయకులు గతం నుంచి అలవాటు.